నేను హరిబాబును మాట్లాడుతున్నాను వాళ్ళు చూడండి మన వామ వీధి మూడు ట్రాక్టర్లు వా గడ్డితో వామ వేశారు ఇవాళ మా కిషన్ వాలియ హనుమంతు మల్లేషు మాకు వాళ్ళందరూ వచ్చారు ఊసియా ఈ పిల్లలందరూ మా పవన్ గారు అభినందన్ అందరూ వచ్చారు ఇదిగో చూడండి ఇది ఎంతవరకు వచ్చిందో మూడు ట్రాక్టర్ల గడ్డిది చూడండి ఎంతవరకు వచ్చిందో మూడు ట్రాక్టర్ల గడ్డి ఎంతవరకు ఉందో ఇవి వీళ్ళేమన్నమాట మా క్రోళ్ళు అంతా మల్లేషు పాడు అంతా ఇదంతా చూడండి అయిపోయింది పైన కూడా గడ్డి కప్పెట్టేస్తున్నారు పైన గడ్డి కాదు పైన పట్ట ప్లాస్టిక్ పట్టా కప్పెడుతున్నారు ఓకేనా చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి అద్భుతంగా వస్తుంది గడ్డి చూడండి ఈ ఈ పక్కకు వచ్చేదానికి చూపిస్తాను మీకు ఇది చూడండి ఇది కనక దేవగా కనక చంపాకం పూలండి ఎంత బాగున్నాయి చూడండి కనక చంపాకం పూలు ఎంత బాగున్నాయి చూడండి అద్భుతమైన ఔషధం మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇటుపక్క వచ్చేసరికి ఇటుపక్కన చూశారు కదా ఈ విధంగా మేమేం చేస్తామంటే మన పట్టాలు కట్టేసేసి మొత్తం పైన తడవకుండా నీట్గా ప్యాక్ చేసేసేస్తాం చూశారు కదా ఎట్టుందో అద్భుతంగా ఉంటుంది ఇది ఇట్లా చూడండి పైన ఏం కనపడేమన్నమాట ప్యాక్ చేసేసి తొక్కి పారేసేస్తాం ప్లాస్టిక్ కాగితాలు వేసేసి ఎందుకంటే మళ్ళీ తడుస్తుంది అనమాట తడవకుండా చూడండి ఇదనమాట చూడండి మళ్ళీ ఇటు వస్తున్నాను చూడండి కట్టండి అమ్మా ఇంకొక పట్టా లేదు కదా ఉంది కదా ఇంకో పట్టా కూడా వేసేయచ్చు కదా వేసేసేయండి ఆ పట్ట ఆ పక్కన అటు పక్క నుంచి వాన్ వస్తుంది చూడండి ఇది ఇదనమాట ఇది ఓకే చూడండి ఇంకో ఈ రెండు ఈ ముక్కలు కూడా వేసేసేయండి అమ్మా ఇది చెప్పా కదా కనుక చెంపాక దేవకాంచనం దేవకాంచనం పూలు అనమాట చూసారు కదా ఇది మా ఆవులు కూడా చూపిస్తానండి ఒకసారి చూడండి ఇగో 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 చూడండి ఎంత బాగున్నాయో ఆవులు ఆవుల షెడ్లో ఆవులు ఎంత బాగున్నాయో మా గిర్రెలు ఏమలో ఇగో మా గిర్రెలు గిర్రెలు ఏమైనా ఒంగోలు అంత ఉన్నాయి మళ్ళీ ఇటు పక్కన కూడా ఉండండి చూడండి ఇదంతా ఏమన్నా ఒంగోలు మా సాహివాలు సాహివాల తోడ ఇదనమాట చూసారు కదా ఇది మా కర్ణాటక ఇది ఇటు పక్కకు వస్తేనా చూడండి నేను ఏదో తెచ్చాననుకుంటున్నాను ముండలు మా గొంతులేని పాపం మా ఆవులు ఏందమ్మా లేదమ్మా లేదమ్మా తింటారా తింటారా ఇది తిన 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 తినమ్మా తిన తిన ఇక తినమ్మా ఇదిగో 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 తిన 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 అదిగో తిన అదిగో చూడండి పెట్టి తింటున్నాయా తినమ్మా రాముడు తిందా తినేసి అదిగో రాముడు ఎంత బాగున్నాయి చూడండి ఇప్పుడు నేను చక్కగా మీకు సెల్ఫీ తీసేస్తున్నానండి చూడండి ఇది వామండి ముందు ఆవులు చూపిస్తాను ఆవులు ఎంత బాగున్నాయి చూడండి రండి అమ్మా రామ్మ దా 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 లేదమ్మా లేదు 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 లేదురా 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 నిన్నాను లేదా నేను అంటాక నేను అంటాగా నిన్నాను లేదా రాముడు నువ్వా నువ్వు కూడానా అంటారా దా 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 నువ్వు నువ్వు కూడా అంట నిన్ను కూడా అంట నిన్ను కూడా అంట రైట్ 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 పెడతాలేమ్మా నేను ఇంకా తేలేదు మొక్కదన్న పిండి బెల్లం రేపు తీసుకొస్తా రైట్ 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 అది మా బుడ్డదోడ ఒకటి ఇది ఒకటి ఓకే ఈ రెండు గిర్రెలు ఆ చివర కోడిదోడ ఆ చివర పెయ్యదోడ ఈ పక్కనకి వచ్చేదానికి ఇది మన పెయ్యదో సాహివాల దోడ కర్ణాటక బ్రౌన్ కలర్ది మధ్యలోది అటు నుంచి రెండోది సాహివాలు ఆ చెట్ట చివరి గోడ పక్కదే ఒంగోలు ఇటు నాలుగు ఒకటి నాలుగు ఎనిమిది ఉన్నాయి కేవలం మనం పాలు కూడా పిండమండి ఖాళీ చేస్తాం మాకు ఈ లేబరు ఈ కరోనా మూలాన గడ్డి మేపితే ఇంకా బాగుంటుంది కానీ మాకు మేపటానికి లేబర్ లేకుండా పోయారు గడ్డి కోసుకోవడానికి కూడా చాలా బాధ వేస్తుందండి అవును చూస్తుంటే చాలా బాధ వేస్తుంది చూశారు కదా చచ్చిపోయేటట్టు గోశాల తెచ్చినప్పుడు పిచ్చావులు చీమచింతండి కేమచిల్లి చూసారు కదా కేమచిల్లి అద్భుతంగా ఉంటుంది కేమచిల్లి అంటే చీమచింతకాయలు బాగా లద్దాలద్దాలండి చూసారు కదా ఎంత బాగుండేయో చూడండి చూడండి అది ఎంత బాగున్నాయి చూడండి కాయలు చూడండి ఎంతంత లావు కాయలు ఉండేది చూడండి
దల్లదల్ల అంటారు సార్ అంత బాగుంది కాయలు అయిపోవచ్చండి మన్న కోసుకెళ్ళా సంచి కోసుకెళ్ళా పాపం కోసిచ్చారు ఇళ్ళే ఒక సంచి కోసిచ్చారు ఇంకా పచ్చి ఉన్నాయి ఈ పచ్చి చూడండి ఎన్ని పచ్చి ఇది పచ్చి ఇది పచ్చిది అన్నమాట ఇవన్నీ పచ్చి కనక చంపాకం పూలు చూసారు ఎంత బాగున్నాయో అద్భుతమైన స్మెల్ అండి ఇది వామ దగ్గరకు వచ్చి ఆపేసేస్తాను వామ చూసారా ఇట్లా మా వాళ్ళు మూడు ట్రాక్టర్లు గడ్డేశారు పైన వైట్ ప్లాస్టిక్ షీట్లు వేశారు వేసి మూసేశారు జాగ్రత్తగా తాళ్ళు పెట్టి ఇట్లా కట్టేశారు రైట్ అమ్మా చూశారు కదా అది కొడుకు చూసారు కదా ఈ పక్కన ఇక్కడ చేసుకొచ్చారు అంతా మాయ చేసేవాడు మా ఊసి అంతా మాయ మాయ చేసి పారేసాడు అంతా హడావుడి హడావుడి చేశారు ఏ అబ్బాయిలు రాసుకు వచ్చారు రాజుగా అందరూ మాయ మాయ చేసేసేసారు అందరు పిల్లలందరూ ఇదిగో 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 మా పవన్ గారు కిషన్ గారి మేనలుడు ఇడు ఇదిగో పెద్ద దొంగయుడు ఆ ఎర్రబన్నీ ఏమన్నా మా మల్లేష్ కొడుకు అభినందన్ ఎర్రబన్నీను ఇడు మా రాజు మా రూములు కట్టింది రాజే రాజే ఓకే ఇక మా లక్ష్యానికి ఎవరు వాలియా వాలియా ఐదు కొడుకులు అందరూ పనిచేశారు తమ్ముళ్ళు ముగ్గురు అందరూ ఇక్కడే మన తోటలో ఈ చెట్లు గిట్లు అన్ని ఇళ్ళే పెట్టారు మొదటి నుంచి మల్లేష్ అది చివరి తలగొడ చుట్టాడు కదా మల్లేష్ హీరో హీరో అనమాట మా తాండాకి ఊసియా ఊసియా కూడా మొదటి నుంచి ఉన్నాడు మీకు విన్నారు కదా చాలా ఆ చెట్టు మొదట్లో ఉన్నాడు కిషన్ ఇదనమాట హనుమంతు ఓకే ఇవాళ అయింది అనిపించారండి మొత్తానికి వీళ్ళు ఇంకా కట్టలేదమ్మా అందరు తలవ చేయండి అమ్మా వెళ్ళండమ్మా ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు వెళ్ళండి వాలియా నువ్వు కూడా వెళ్ళాలి వెళ్తే కానీ అవదది వెళ్ళాలది పోయి వెళ్ళండి ఆ పైన చెట్టు కట్టండి అమ్మా పైన చెట్టు మొదట్లో ఉంది కదా ఆ ఎర్రచందనం చెట్టు మొదట్లోకి తాడేసి పైకి కట్టేసేసుకోండి కొంతవరకు ఆగిద్ది ఒక రాయిండి రాయిండి ఒక రాయిండి అమ్మా చిన్న కంక రాయిండి కిషన్కి అది ఆ చెట్టు పక్క చూడండి వామ పక్కది అది ఇందాక చెప్పిన విప్ప అది మనం హెర్బల్ వింగు పాదం చెట్టు ఇదనమాట ఈ పచ్చటి పూలు అని చెప్పాను కదా ఇందాక ఎంత అందంగా ఉన్నాయి చూసారు కదా ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను వండర్ఫుల్ ఇవన్నీ కాయలు ఈ బోరీ కాయలు చూడండి చాలా అద్భుతమైన పువ్వు అండి ఇది ఈ పువ్వు రేల పువ్వు అద్భుతమైన హెర్బల్ ఇది కాయ అది కాయలు అద్భుతమైన హెర్బల్ గుణాలు ఉంటాయి అన్నమాట దీన్ని చెప్పాక నువ్వు నూనె లేసి కాస్తే వండర్ఫుల్గా గొర్రెలు కూడా చూపిస్తానండి పనిలే పని ఇక గొర్రెలు పాపం వచ్చినాయండి గొర్రెలు కదా అమ్మా కదా కదా ఇదిగో చూడండి ఎట్లా ఉన్నాయో ఎన్ని ఉన్నాయో ఇక్కడ బుడ్డి 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 అన్నీ వచ్చినాయి మొన్న పొద్దున ఈ బుడ్డి తినింది ఈ బుడ్డి తినింది ఈ బుడ్డది ఇది ఈ గొర్రె తినింది మొన్న ఈ బుడ్డ దాన్ని తెల్ల బట్టలు ఉంది కదా బాగుంది చక్కగా ఉంది ముండ బుడ్డి ముండ నెల రోజుల నాడు పుట్టింది అది అది దాని కింద ఉంది చూడండి ఎట్లా చూస్తాయో ఏందో మనుషులు ఇంకా వస్తే విచిత్రంగా చూస్తాయి చూడండి అన్నీ చూసారు ఎంత బాగున్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మొత్తం తొమ్మిది ఉన్నాయి చూడండి అక్కడ అప్పుడే కోళ్ళు ఎక్కేసినాయండి ఆడ చూసారా అక్కడ పేరంటానికి వచ్చిన పెద్దవాళ్ళలాగా మొత్తం ఐదులాగా కూర్చున్నాయండి ఆడ అటక మీద కోళ్ళు పుంజులు అప్పుడే వానకి మొయిలు పట్టే తలకి వచ్చి పైన కూర్చున్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఇవి గొర్రెలు ఇది గొర్రెలు అనమాట దీంట్లో ఒక కోళ్ళు కూడా వస్తాయి కొన్ని ఆ వెనక పక్క దేవంతలో కోళ్ళు అనమాట ఓకే రైట్ 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 ఎక్కడికి వచ్చేసేసి ఈ చెట్టు మీద మల్బరీను ఎగ్ ఫ్రూట్ మీద క్లోజ్ చేద్దాం ఇది ఎగ్ ఫ్రూట్ ఎగ్ ఫ్రూట్ చూడండి ఎగ్ ఫ్రూట్ దీని మీద ఉంది చూడండి వచ్చింది పూత మీద ఉంది పూత పిండి మీద ఉంది బాగా అంతా పూత ఉందండి వండర్ఫుల్ పూత పిండి మీద ఉంది ఇప్పుడంతా పూత ఉండాలండి ఇంకా పది రోజులు ఉంటే కానీ రాదు ఇది పది పదిహేను రోజులు ఉంటే కానీ పూత ఇచ్చుకోదు చూసారు కదా ఇప్పుడే ఇప్పుడే వస్తుంది ఇప్పుడే వస్తుంది మొత్తం
ఎగ్ ఫ్రూట్ అంటారు. వాళ్ళ లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఉండేది. ఇది మల్బరీ, మల్బరీ కదా చూడండి. మల్బరీ కొన్ని కొమ్మలు తీయాలండి, తీస్తేనే వస్తుంది ఇది. ఇది సింధూరం మన